ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చేపట్టిన దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లా డౌన్లో టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ ప్రతాప్ దీక్ష ప్రారంభించారు. హోదాతో పాటుగా వివిధ అంశాలకు మద్దతుగా దీక్షను చేస్తున్నామని ఆయన అన్నారు. గత 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కోరిన వాటిని పెడచెవిన పెట్టి 5 కోట్ల ప్రజలకు చేసిన నమ్మక ద్రోహానికి నేడు ధర్మ పోరాటాన్ని నేడు మేము చేస్తున్నాం. పార్లమెంట్ లో ప్యాకేజీ హోదాకు సమానంగా ఇస్తామని, మోసం చేశారని హోదాతో పాటుగా హామీలు పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. బీజేపీను గద్దె దించడమే మా ఉద్దేశమని, వారు చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశం అన్నారు. అమలు చేయకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజలను చేసిన నమ్మక ద్రోహానికి కుట్ర రాజకీయాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాటం చేస్తున్నారు. ఈ దీక్ష ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. దీని దాని సంఘీభావంగా మా డోను నియోజకవర్గం నుంచి మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా వారికి ఈ ఉపవాస దీక్షలో వారికి సంఘీభావంగా నిర్వహణ జరిగింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలని 4 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు ఢిల్లీకి వెళ్ళినా కూడా మా ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఆయన చెప్పిన కారణాలు ఏమి కూడా వినకుండా మా 5 కోట్ల 25 ఆంధ్ర ప్రజలకు దూరం చేసిన సంగతి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ దీక్ష పూర్ణ జరిగింది. మన పార్లమెంట్లో అరుణ జైట్లీ గారు ప్రసంగించినప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు ఈ ప్యాకేజీ ప్రత్యేక హోదాకు సమానంగా ఉంటుందని చెప్పి ఈరోజు వ్యతిరేకంగా చేస్తున్నందుకు ఈ దీక్ష కూడా చేస్తున్నాం. ఈ దీక్షకు మద్దతు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మేము నిమిషాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ రాబో కాలంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల 25 లక్షల మంది మా రాబో కాలంలో ఇంకా అనేక ఉద్యమాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కనిపించగలగడానికి మా వంతుకు ప్రయత్నం చేస్తామని చెప్తూ, పోలవరం ప్రాజెక్టులని తర్వాత మాకు ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని, ఇచ్చిన వాగ్దానాలని అన్నీ కూడా దాదాపు 18 హామీలని వారు పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా చేయని పక్షంలో మా దీక్ష కానీ మేము ఆ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతంగా చేసి మీ కేంద్ర ప్రభుత్వాన్ని కనుగొట్టగలిగేటట్లు చేస్తాం. ఈ దీక్షతో నరేంద్ర మోడీకి ఏం చెప్పబోతున్నారు? నరేంద్ర మోడీకి 5 కోట్ల ఆంధ్రాల యూనిటీ, వారు కోరుకున్న అంశాలు, వారు ప్రకటించిన కాంగ్రెస్ అప్పుడు విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అంశాలు, హోదాలు కూడా అప్పుడు బీజేపీకి ఉత్తాసు పలికింది. ఆ ఉత్తాసు పలికి ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకొని మాకు సంబంధం లేదండి. ఒకటే ఎగ్జాంపుల్, ఉత్తరాది రాష్ట్రాలకు అంత ప్యాకేజీలు ఇస్తున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఈ విమర్శన? ఇదే ఒక ప్రశ్న మేము మా ప్రజలకు తెలియజేయాలనుకుంటూ ఈ దీక్ష పొందుతున్నాం. మా ఉద్దేశమంతా బీజేపీని గద్దె దించడమే మా ఉద్దేశము. బీజేపీ చేసిన మోసము ప్రజలకు తెలియజేయడమే ఈ దీక్షకు మేము ముందుకు ప్రయత్నం.